అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెదవాడుగూరు మండలం కృష్ణపాడు గ్రామంలో అకాల వర్షానికి తమలపాకు తోటలు టమాటా తోటలు అస్తవ్యస్తం కావడంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని కృష్ణపాడు గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి శివశంకర్ అనే రైతుకు చెందిన ఆకుతోట టమోటా తోట విధ్వంసానికి గురైంది. దీంతో దాదాపు 13 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కష్టపడి పనిచేస్తే పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షానికి విధ్వంసం కావడం చాలా బాధాకరమని అన్నారు. రేటు కూడా బాగా ఉందని, తీరా పంట చేతికి వచ్చే సమయంలో ఈ అకాల వర్షానికి ఇలా జరగడం చాలా బాధాకరమన్నారు. కావున ఎమ్మెల్యే మరియు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు శివశంకర్, కాలూరు శివశంకర్. మాది కృష్ణపాడు గ్రామము, పెద్దోడుగు మండలము. ఇక్కడ కృష్ణపాడు గ్రామంలో 5 ఎకరాల భూమి సాగు చేస్తున్నాను. ఇందులో 3 ఎకరాలు తమలపాకులు, 2 ఎకరాలు టమోటా పెట్టి చేస్తున్నాను. ఈ రాత్రి అకాలమైన వర్షం రావడంతో ఈ ఆకుతోట అంతా చెల్లాభద్రం అయిపోయి ఏం చేతికి రాకుండా పడిపోయింది. ఇక్కడ టమోటా పరిస్థితి రేట్ లేక అది పడిపోయింది. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ సహాయం కోరుతున్నాము. మేము దాదాపు ఒక 12-13 లక్షలు తమలపాకు తోటకు పెట్టుబడి పెట్టినాము. ఈ చేతికొచ్చే టైంలో ఈ నష్టం జరిగింది. అంతకుముందు 2 ఏళ్ళ నుంచి ఎక్కడో 1 రూపాయి రాక నష్టపోయినాము. ఇప్పుడు ఏదో రేటు వచ్చే సమయంలో అవకాశం ఉండే టైంలో ఇది అకాల వర్షం వల్ల ఇప్పుడు నష్టపోయినాము. ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.